సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ వినోద్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఒడితల సతీష్, ఎమ్మెల్సీ నారదాసు, జెడ్పీ చైర్మన్ తులా ఉమ పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, మరి మార్చిలో ఎన్నికల షెడ్యూల్ మొదటి వారంలో వస్తున్నదనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. పోయిన ఐదేళ్ల క్రితం మార్చి 5వ తారీఖు నాడు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది. ఈసారి కూడా ఒకరోజు అటు ఇటో అనౌన్స్ చేయబోతున్నారు. ఏప్రిల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. ఇదివరకు ఇప్పుడు కూడా ఏప్రిల్నే ఎన్నికలు జరగబోతున్నాయి అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల సందర్భం కొరకు ఈ నెల 6వ తారీఖు నాడు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్లో ఎస్ఆర్ కళాశాల లోపల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 15,000 మంది కార్యకర్తలు, నాయకులందరూ 7 శాసనసభ నియోజకవర్గాల నుండి వస్తున్నారు. హుస్నాబాదు, హుజురాబాదు, మామకొండూరు, కరీంనగర్, చుప్పదండి, వేములవాడ, సిరిసిల్ల ఈ శాసనసభ నియోజకవర్గాల నుండి ప్రతి మండలము, ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున మా పార్టీ కార్యకర్తలు కేటీ రామారావు గారు ఈ సమావేశానికి వస్తున్నారు. జిల్లా మంత్రివర్యులు ఈట రాజేందర్ గారు, ఈ పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా వారు, కేసీఆర్ గారు నియమించారు ఇన్ఛార్జ్ వారు కూడా హాజరవుతున్నారు. జనరల్ సెక్రటరీ బసవరాజ్ సారే గారు కూడా హాజరవుతున్నారు. 7 నియోజకవర్గాల శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్ గారు, పార్లమెంట్ సభ్యులు అందరు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే ఈ 6వ తారీఖు తదనంతరము 7, 8, 9, 10 రానున్న రోజుల్లో కూడా కేంద్రంలో సంకీర్ణ యుగమే. 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ వచ్చింది లోక్సభలో. 84 తర్వాత ఇంకో ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో మెజార్టీ రాలేదు. 35 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తన అధికారాన్ని కోల్పోయింది. 35 సంవత్సరాల క్రితమే ఒకటేసారి ఆ రోజు బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచిన తర్వాత 89, 91, 96, 99, 2004, 2009, 2014 ఇన్ని సార్వత్రిక ఎన్నికలు, లోక్సభకి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ మరి మెజార్టీ రాలేదు. మొన్నటి లోక్సభలో అయితే దురదృష్టవశాత్తు 44 స్థానాలు వచ్చాయి. ఈసారి ఒక 4 పెరుగుతే పెరుగుతే, లేదా 4 తరుగుతే తరుగుతాయి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రానున్నది సంకీర్ణ యుగం. బీజేపీకి పోయినసారి మెజార్టీ వచ్చింది, ఈసారి మెజార్టీ వచ్చే అవకాశమే లేదు బీజేపీకి. చాలా రాష్ట్రాల్లో, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఓటమి పాలింది బీజేపీ ఈ మధ్యకాలంలో. కాబట్టి వచ్చేది సంకీర్ణ యుగమే, యుగమే ఉంటుందని చెప్పి రాజకీయ మేధావులు చెప్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీకి 16 స్థానాలు గెలిచి ఢిల్లీలో తన బలాన్ని నిరూపించుకొని సంకీర్ణ యుగంలో ఒక గొప్ప పాత్ర టీఆర్ఎస్ పార్టీని నిర్వహించవచ్చు, తెలంగాణ హక్కుల్ని కాపాడుకోవచ్చు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు సాధించుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లొచ్చు. ఎట్లయితే తమిళనాడులో పట అక్కడ ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో, మరి ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు సాధించుకున్నారు, పెద్ద పెద్ద పరిశ్రమలు సాధించుకున్నారు, జాతీయ రహదారులు సాధించుకున్నారు. కాబట్టి ఆ విధంగా కేసీఆర్ గారు ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో గొప్పగా మనం విజయం సాధించాలని, ఎందుకంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి వచ్చే 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గొప్పగా మరి నిర్ణయం తీసుకొని ఓట్లు వేసి ఒక నూతన ప్రభుత్వాన్ని
ఇలా స్థాపించింది తెలంగాణలో మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల వరకు ఈ సభను ఏర్పాటు చేసుకున్నాము. ఈ సభకు చాలా గొప్పగా విజయం జరుగుతుంది కాబట్టి మా పార్టీ శ్రేణులకు అందరికీ కూడా తప్పనిసరిగా ఉదయం 10:30 వరకే రావాలి,